క్రైస్తవులారా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, బాగున్నారా? అమ్మా, మీరందరూ అలా సంతోషిస్తూ ఉంటే మాకెంతో ఆనందంగా ఉంది. మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా వృద్ధెళ్ళాలని మేము ప్రార్థిస్తున్నాం. దేవుని అత్యంత కృప మనకు తోడుగా ఉన్నది. దీనివల్ల ఎందుకంటే ఈ సమయమందు ఎండలు మెండుగా కాస్తున్నాయి. అయినప్పుడు కూడా పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా తన ప్రజలను ప్రభు కరుణించి కాపాడి దీవిస్తున్నారు. దైవ కృప అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇసంగా మనం ఆరాధిస్తున్న ప్రభు శక్తిమంతుడు, గొప్ప దేవుడు. ఈ విధమైన ఒక సహవాసాన్ని మీతో మాకు ఏర్పాటు చేసి ఉన్నారు. ఎందుకంటే మీలో అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. కొంతమంది తయగారు, మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంట్లో భోజనం చేయండి అని కూడా అనేక మంది ఆహ్వానిస్తున్నారు. దేవుని బిడ్డలారా, చక్కని నిర్మలమైన మీ ప్రేమ కొరకై మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మంచి దినం. ఇది దైవ ప్రేమ, ఇది దేవుని ప్రేమ, ఇది కల్మషము లేని ప్రేమ, కల్తీ లేని ప్రేమ. నిజంగా ఎంత గొప్ప సహవాసం అండి. ఈ సహవాసాన్ని నేను మరువలేకపోతున్నాను. అనేక సార్లు దినబడలారా, కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ వాక్యం ఆపేద్దాం అనుకుంటూ ఉన్నాను. అయితే మీలో కొంతమంది చూపిస్తున్న ఈ దైవ ప్రేమను బట్టి, అయ్యా మీరు వాక్యం చెప్పండి, మీరు వాక్యం చెప్పండి పాస్టర్ గారు, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము, మేము సహాయం చేస్తామని కొంతమంది ఎంతో ప్రేమతో మాకు తెలియజేస్తూ ఉన్నారు. అవును దేవుడులారా, నిజంగా ఇంతటి దైవ ప్రేమను బట్టి మరొకసారి ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, నిజంగా ఈ విధంగా మరొకసారి మీ అందరినీ ఈ విధంగా చూచుటకు, మీ కొరకు ప్రార్థించుటకు ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు అల్పుడనైన నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా అనేక మంది దేవుని బిడ్డలు ఫోన్లు చేస్తున్నారు, అయ్యా ఆ ప్రార్థనలు ఏకీభవించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని దర్శించి దీవిస్తున్నారండి, మాకు సంపూర్ణమైన స్వస్థతను ప్రభు అనుగ్రహిస్తున్నారండి అని తెలియజేస్తున్నారు. కొంతమందికి దేవుడు గర్భఫలములు అనుగ్రహించి ఉన్నారు. ఉద్యోగం లేని బిడ్డలకు ప్రార్థించిన తర్వాత ఉద్యోగములు అనుగ్రహించి ఉన్నారు. అనేక ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించున్నారు, అప్పులు బాధల నుండి విడిపించున్నారు. అనేక రీతుల్లో ప్రభు మేలులు, దీవెనలు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి ప్రభుకు స్తుతులు, స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నిజంగా మీరు చూపిస్తున్న దైవ ప్రేమను బట్టి, మీరు మా పట్ల చూపిస్తున్న దైవిక ప్రేమను బట్టి మరోసారి మా నిండు కృతజ్ఞతలు మీ అందరికి తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఒక వాక్యమును, చక్కని వాక్యమును చదువుకొని ఆ వాక్యమును ధ్యానం చేద్దాం. చూడండి, క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయమందు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము మరియు 4వ వచనము ధ్యానం చేద్దాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన
వారితో కాపురముండును. వారాయన ప్రజలయుందురు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిను. గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వించిని. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయమందు మనందరం కూడా ఒక నిమిషం మోకరించి ప్రార్థన చేసుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును పొందుకొని ఈ వాక్య ధ్యానములో ముందుకెళదాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. ఈ ప్రత్యేక సమయమందు నీ పాద సన్నిధానములో వినయముతో మోకరించి ప్రార్థించుచున్నామయ్యా. చదువుకున్న వాక్యాన్ని అయ్యా మీ విడికిలో దీవించండి. ఆ వాక్యమును వివరించండి. ఆ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి అభిషేకించి దీవించి మీరు మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక చక్కని వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అవును, దేవుడు ఇక్కడ అంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క ఆలోచనను, ఆయన యొక్క వాగ్దానాన్ని, ఆయన యొక్క మాటను పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుడైన యోహాను ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 4:21 ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. దేవుడలారా, వారి కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్పబిందువును ఆయన తుడిచివేయును అని ఇక్కడ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. అవును, దేవుడలారా, ఇష్టంగా మనం ఆరాధిస్తున్న ప్రభు ఎంత కృపామయుడో, ఎంత దయామయుడో, ఎంత కరుణామయుడో. దేవుడలారా, ఇష్టంగా ఆ ప్రభువారు తన ప్రజలు, తన స్వాస్థ్యమైన ప్రజలు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన ప్రజలు దుఃఖంలో ఉంచే చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. తన ప్రజలు బాధల్లో ఉంచే, తన ప్రజలు కన్నీటి లోయలో కురుంగి వింటే చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. దేవుడలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్ప దేవుడు. దేవుడలారా, ఇష్టంగా ఈనాడు మా యొక్క ఆధ్యాత్మిక ఈ జీవితంలో, మా యొక్క ఈ సేవ పరిశీలన కూడా దేవుడలారా, అనేక మంది మా ఎదుకు వచ్చి, పాస్టర్ గారు అయ్యా ఇదిగో మా జీవితంలో ఈ విధమైన శ్రమతో మేమెంతో కురుంగి ఉన్నామండి, ఈ విధమైన కష్టముతో మేము కురుంగి ఉన్నాం పాస్టర్ గారు, అమ్మా మా కొరకు ప్రార్థన చేయండి అని వారు కోరుతూ ఉన్నప్పుడు దేవుడలారా, మేమైతే యేసును చూపిస్తున్నాం, అమ్మా మీరు కూడా యేసు వైపు చూడండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన ఎవరంటే తన ప్రజల కన్నీటిని తుడిచే దేవుడు, తన ప్రజల కన్నీటి నుండి విడిపించే దేవుడు, తన గుండెల ఉన్న ప్రతి బాధ నుండి విడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని మేము యేసుని పరిచయం చేస్తున్నది. అనేక మంది అన్నిల దగ్గరకు మేము వెళుతున్నప్పుడు, అనేక మంది అన్నిలతో మేము మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మేమైతే చర్చికి పోము కానీ ఇదిగో ఈ విధమైన సమస్యలతో, ఈ విధమైన కష్టాలు మేము ఉన్నాం, అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు వారి సమస్య నుంచి విడిపించే దేవుడు అంట కదా, ప్రతి కష్టము నుండి, ప్రతి సమస్య నుండి తప్పిస్తారట కదా, ఆయన కృపామయుడంట కదా, ఆయన దయామయుడంట కదా, ఆయన ఎందుకు వచ్చి వారిని ఎంత మాత్రము తురసివేయడంట కదా, ఆయన మంచి దేవుడంట కదా అని వారు అన్నప్పుడు, అవును అమ్మా ఇదిగో ఈనాడు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మీకు పరిచయం చేస్తున్నాం, అమ్మా యేసు యొద్దకు రండి, యేసు యొద్దకు రండి, ఆ యేసయ్య మీ ప్రతి కన్నిటిని తుడిచి మీకు నెమ్మదిని, మీకు సమాధానమును అనుగ్రహిస్తారని మేము వారికి యేసుక్రీస్తు ప్రభువారి గురించిన సువార్తను వారికి తెలియజేస్తున్నాం. దేవుడలారా, అయితే వారి విశ్వాసముతో ప్రార్థించినప్పుడు, అమ్మా వారు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆ ప్రభువారు వారిని దర్శించి వారి గుండెల్లో ఏ వేదన అయితే ఉందో, వారి హృదయంలో ఏ బాధ అయితే ఉందో ఆ బాధ నుండి వారిని విడిపిస్తున్నారు. అనేక మంది మాకు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడలారా,
ఇది ఎంత సంతోషం అండి. మేమైతే నిమిత్తం మాత్రం మా చేతులు ఏమి లేదు దినబడలారా. మేము మీ వంటి ఒక సామాన్యమైన మనుషులమే. కానీ యేసు క్రీస్తు ప్రభువారి యందకు వచ్చి ఆయన సందులో ప్రార్థించినప్పుడు, వారి బాధను దేవుని సందులో కుమ్మరించి ఆయనకు తెలియజేసినప్పుడు, ఆ కరుణమయుడైన ప్రభు, ఆ కృపామయుడైన యేసు క్రీస్తు ప్రభువారు వారిని దర్శించి, వారి ఎందు జాలిపడి, వారిని కరుణించి, వారి గుండెలో ఉన్న ప్రతి బాధని విడిపించి క్షేమము సమాధానము అనుగ్రహిస్తున్నారు దేవుడలారా. ఎంత మంచి దేవుడు. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీవు ఏదైనా శ్రమలో కానీ ఏదైనా బాధలో కానీ నీవు ఉన్నట్లయితే, యేసు యొద్దకు రమ్ము, యేసు యొద్దకు రమ్ము అని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేకమైన అద్భుతములు ఇచ్చే దేవుడు యేసయ్య, మీ కన్నిటిని తుడిచే దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు. దేవుడా, ఈనాడు మొన్న మాకు ఒక సహోదరి వచ్చి ఏడుస్తూ సాక్ష్యం ఇస్తున్నది. ఎందుకంటే ఆమెకు నలుగురు అక్కచెల్లెలు అండి, ఇద్దరు అన్నిలు కూడా ఉన్నారు. అయితే తన యొక్క కుటుంబ జీవితంలో ఒక సమస్య వచ్చిందండి. అయితే వారు అక్కచెల్లెలు ఎవరు పడుచుకోవట్లా, అన్నదమ్ములు పడుచుకోవట్లా, తల్లిదండ్రులు కూడా అందరు ఉండి కూడా నేను అనాథన అయిపోయానండి. అయ్యా, ఎవరు నాతో మాట్లాడలేదు పాస్టర్ గారు, నా సమస్య వారికి చెప్పుకుందంటే నా బాధ వినేవారు లేరు, నా సమస్య వినేవారు లేరు, నా సమస్యకు పరిష్కారం ఏంటి అయ్యా, నా భర్త ఇబ్బంది పెడుతున్నారు, అదిగాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, నాకైతే శరీర సంబంధమైన బలహీత ఉంది, అయ్యా నేను పని చేసుకోలేకపోతున్నాను, ఏమిటి పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అని ఒక దీన దాసురాలు ఈ శ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చి తన సాక్ష్యాన్ని నాతో చెప్పి ప్రార్థించమని కోరి ఉన్నారు. నేనైతే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పి, అమ్మా నేనైతే సామాన్యమైన వ్యక్తిని కానీ, ఇదిగో మన ప్రభు ఉన్నారు, మనం ఆరాధిస్తున్న ప్రభు ఉన్నారు, ఆయన నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ గుండెలో ఉన్న వేదన తొలగించు దేవుడు, నీవైతే 3 దినములు ఉపవాసం ఉండి నీ సమస్య కొరకు, నీ కుటుంబ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ యొక్క తల్లిదండ్రుల కొరకు, నీ భర్త మార్పు కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన నీవు చేయగలగాలి అని చెప్పినప్పుడు, పాస్టర్ గారు నేను ప్రత్యేక ప్రార్థన చేస్తానండి అని చెప్పి ఆమె తన గృహంలో 3 దినములు ఉపవాసం ఉండి కన్నీటితో వేడుకుంటూ ప్రార్థించినది దేవుడలారా. ప్రార్థించినప్పుడు ఏమంటే 4వ రోజు ఏం జరిగిందో తెలుసండి, తన జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించిన హల్లెలూయా. తన భర్త తన మీద జాలిపడి ఉన్నాడు, తన చిన్ననే తనకు ఫోన్ చేసి ఉన్నాడు, అమ్మా ఇదిగో నువ్వు వాళ్ళతో చెప్పి బాధపడుతున్నట్టు కదా, అమ్మా చెల్లిన ఎదకు రా. నిజంగా ఎంతో గొప్ప ఆదరణ పొంది, ప్రార్థన ద్వారా నీకు గొప్ప ఆదరణ కలుగుతుంది. 2వది, ప్రార్థించడం ద్వారా నీ జీవితంలో నీ కన్నీరిని ఆ ప్రభు తుడిచివేస్తారు దీని బిడ్డలారా. క్రైస్తల ఆ తల్లి దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించింది. ప్రార్థించినప్పుడు ఏం జరిగిందండి, దేవుడు తన కన్నీరిని తుడిచివేసి ఉన్నారు. ఇలా సాక్ష్యాలు చెప్పాలంటే అనేకమైన సాక్ష్యాలు ఈనాడు మా సేవా పరిశ్రమలో మేము కనులారా చూస్తుంటాం. 2వది దినములలో మా జీవితంలోనే, మా వ్యక్తిగత జీవితంలోనే అనేకమైన సమస్యలు, మేము భరించలేని సమస్యలు, అయ్యో ఇక చనిపోదాం అనుకున్న పరిస్థితులు మమ్మల్ని వెంటాడినప్పుడు, మేమైతే ఆ కరుణమయుడైన యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూచి, యేసయ్యా మా జీవితం పట్ల మీ ఉద్దేశం ఏమిటి, మా పట్ల మీ ప్రణాళిక ఏమిటి, మా కుటుంబం పట్ల మీ చిత్తం ఏమిటి అని కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, ఆ కృపామయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని దర్శించి మా కన్నీరు తుడిచివేసి మాకు గొప్ప ఆదరణ. ఆ ప్రభు అన్నారు, నా కుమారుడా ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకము అని మమ్మల్ని ధైర్యపరిచి ఈ సేవలో ముందుకు నడిపిస్తున్నారు దేవుడు. కేవలం మేము ఈ సేవ, ఈ టీవీ పరిసర కానీ, ఈ సువార్త సేవ కానీ, ఈ సంఘ సేవ కానీ చేస్తున్నామంటే మా వెనకాల మా ప్రభు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్య కొన్ని ఆర్థిక ఇబ్బందులు దేవుడులారా, ఈ టీవీ పరిసర కూడా కొన్ని దినాలు ఆపివేద్దాం అని ఆలోచన వచ్చింది. అయితే కొద్దిమంది దేవుని బిడ్డలు ఆత్మీయులు, పాస్టర్ గారు అయ్యా మీరు వాక్యం ఆపొద్దండి, పాస్టర్ గారు మీ వెనకాల మేమున్నాం, ఇదిగో మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం అని చెప్పి వాళ్ళు నన్ను ప్రోత్సహించారు. 2వదిగా దినబడరా, నేను ఒకరోజు దేవస్థంలో ఉపవాసుని ప్రార్థన చేస్తున్నా, ప్రభా మీ చిత్తం ఏంటి, అయ్యా మీ ప్రణాళిక ఏంటి, ఈ టీవీ వాక్యం ద్వారా అనేక 100,000 మంది 100,000 మంది దీవించబడుతున్నారయ్యా, ఆశ్వాదించబడుతున్నారు ప్రభా, శరీర సంబంధమైన స్వస్థతలు వారు కలుగుతున్నాయి, ఆత్మ సంబంధమైన సమాధానము అయ్యే వారు కలుగుతుంది, దేవుని సందు వారు స్థిరంగా నిలబడి ఉన్నారు, దేవుని కృపలో స్థిరంగా నిలబడిన వారిని మీరు బలపరుస్తున్నారు అయ్యా, ఏంటి మీ చిత్తం ఏమైనా మేము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభానాలు, నా కుమారుడా ఇదిగో నీకు తోడుగా నేనున్నాను, నీ వెళ్ళు మార్గంలో నువ్వు ధైర్యంగా ప్రవేశించుము, నీ వెళ్ళుము, ఇదిగో నీ పక్షాన నేనున్నానని ఆ ప్రభువారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించున్నారు. ఆ ప్రభువారండి మా కన్నీరు తుడిచి, నా కుమారుడా నువ్వు భయపడకు,
నేనుంటానని వాగ్దానం ఇచ్చిన ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు దేవుడలారా. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టారు అని నువ్వు బాధపడుతున్నావా? సహోదరుడా, నీకు ఉద్యోగం రాలేదు అని నువ్వు బాధపడుతున్నావా? సహోదరి, నీకు గర్భఫలం లేదు అని నువ్వు బాధపడుతున్నావా? ఇంకా నీ కుటుంబ సభ్యుల సమస్యలతో నీవు కృంగిపోతున్నావా? ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు? ఏ సమస్యతో నువ్వు కృంగిపోతున్నావు? ఏ సమస్య నువ్వు కన్నీరు కాస్తున్నావు? కానీ నీ పక్షాన నీకు తోడుగా ఆ కరుణామయుడు, ఆ కృపామయుడు యేసుక్రీస్తు ప్రభువారు, నీ కన్నీరు తుడిచే ప్రభువారు నీకు తోడుగా ఉన్నారని ఒక దేవుని శావకునిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. దేవుడు భయపడకుడి. దేవుడులారా, బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో కూడా అన్న అనే ఒక భక్తురాలు, మొదటి సమయాల గ్రంథం దినబడలారా 10:10 ఉంది. ఆమె గర్భఫలం లేని స్థితిలో బాధపడుతున్నప్పుడు దినబడలారా ఆమె దేవుని సందుకు వచ్చింది. శిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళి ఏలీ యొద్దకు వెళ్ళి దినబడలారా ఆమె ప్రార్థన చేస్తుంది. తన హృదయాన్ని దేవుని కొమ్మరించి ప్రార్థన చేస్తుంది. మొదటి సమయాల గ్రంథం 10:10 మరియు మొదటి సమయాల గ్రంథం 1:15 దినబడలారా ఆమె తన హృదయాన్ని దేవుని కొమ్మరించి ప్రార్థన చేస్తుంది. తర్వాత ఏం జరిగింది? ఆమె దేవుడు ప్రార్థించడం ద్వారా ఆమెను ప్రభు దర్శించారు, ఆమెను ప్రభు దీవించారు, మంచి గర్భఫలం ఇచ్చారు. ఆమెలో ఉన్న ఆ కన్నీటిని తుడిచివేసి ఉన్నారు దేవుడు. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు కన్నీటిని తుడిచివేయి దేవుడు, నీ దుఃఖాన్ని తీసివేసే దేవుడు, నీకు సమాధానము, నీకు ఆరోగ్యమును, నీకు నెమ్మదినిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైస్తవులారా, హల్లెలూయా. అమ్మను భయపడకు, అయ్యా నువ్వు భయపడకు దేవుడు. నువ్వు భయపడక యేసు మార్గంలో, దైవ మార్గంలో నువ్వు జీవించగలిగితే తప్పక దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు దేవుడలారా. యేసు, ఎందుకంటే మా జీవితంలోనూ ఇంకా మేము చేస్తున్న సువార్త సేవలు అనేక మంది మా యద్దకు వచ్చి ఎన్నెన్ని భయంకరమైన సమస్యలు, భాష కాదు, మేము బ్రతకలేమండి కా, అయ్యో ఈ జీవితం మాకొద్దండి అని వారు కన్నీటి పర్యంతమై ఏడుస్తున్న సమయాలలో ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి కన్నీటిని తుడిచివేసి గొప్ప ఆదరణతో ఆశీర్వదించినట్లుగా మేము చూస్తున్నాం. అమ్మ, ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆదరణకర్త, ఆదరించే దేవుడు. నువ్వు ఎందుకు భయపడతావు? భయపడతావు ఎందుకు? భయపడవద్దు దినుడలారా. చూడండి, మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే దినుడలారా, ఈ ప్రకటన గ్రంథమే 7:17 ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలమల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడే, ఓన్లీ దేవుడే. ఇది మనుషుల వల్ల కాదండి. నీ గుండెల్లో ఉన్న వేదను తొలగించేది మనుషులు కాదు, నీ గుండెలో ఉన్న ఈ బాధను తొలగించేది మనుషులు కాదు. అమ్మ, నీకున్న బాధ, నీకున్న కష్టము మనుషులు తీసివేసేది కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ మీదకి వచ్చి నీ కన్నీటిని తుడిచివేసి నీకు గొప్ప నెమ్మదిని, గొప్ప ఆరోగ్యమును, గొప్ప అభిషేకమును ప్రభు ఈరోజు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దినుడలారా, విశ్వాసముతో ప్రార్థన చే. అమ్మా, నీ ఒక సమస్యలో కురింగి ఉన్నావు, అయ్యా ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆ సమస్య నుండి నేను విడిపించి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నారు. నమ్ముతున్నావా? నమ్మితే హల్లెలూయా చెప్పగడి. హల్లెలూయా. ప్రైస్తవులారా, దినుడలారా, దేవుడే వారి కన్నిటి నుండి విడిచి విడిపించే దేవుడు, వారి కన్నిటిని తుడిచివేసి గొప్ప నెమ్మదిని అనుగ్రహించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, నిజంగా ఈరోజు నువ్వు సమస్యలు ఉంటే, కష్టాలు ఉన్నట్లయితే, అది ఏ సమస్యనే కావచ్చు, ఎలాంటి భయంకరమైన సమస్యే కావచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న ప్రభు రక్షకుడు యేసయ్యకు అసాధ్యమైనది ఏది కూడా ఇది. అందరూ దేవుడు మా సేవా పరిచ అనేక మంది దీనిపడారు, 100 ఈనాడు దైవికమైన స్వస్థతను, దైవికమైన అభిషేకమును, దైవికమైన సమాధానమును పొంది వారి జీవితంలో క్షేమముగా నివసిస్తున్నారు దీనిపడారా. ఆ క్షేమముని కావాలని కోరుతున్నావా? ఆ సమాధానానికి కావాలని కోరుతున్నావా? అమ్మా, నువ్వు ప్రార్థన చే. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు కావాలి అంటే ఇది ఈ నెంబర్కు ఫోన్ చేయండి. దీనిపడారు, మీ కొరకు మేము ప్రార్థిస్తాం దీనిపడారా, ప్రార్థన చేస్తాం మీ కొరకు అనేకం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధానము పొందుకున్న వ్యక్తిని, నా జీవితంలో భయంకరమైన సమస్య వచ్చినప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించి ఉన్నాను, నా సమస్యకు పరిష్కారము ఆ యేసయ్యా, నా కన్నీటి తుడిచి నన్ను ఆదరించి ఈరోజు మీ ముందు ఈ విధంగా నిలబడటానికి కారకుడు నజరేయుడైన యేసయ్య మాత్రమే. యేసు నామము మనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైస్తవులారా, దేవుడలా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చిన్న మరొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. 2వ రాజుల గ్రంథము
ఇరవయవ అధ్యాయము ఐదవ వచనములు దినబడలు ఈ విధంగా వాక్యం చలవిస్తున్నది. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిస్తున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట సూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదనో. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. మంచి వాగ్దానం. హిజ్కియా దేవుడు తన జీవితం పక్క మరణకరమైన వ్యాధి, మరణకరమైన రోగం వచ్చినప్పుడు విలపిస్తూ ఏడుస్తున్నారు, అయ్యో ఏమిటి నాకు ఈ పరిస్థితి, అయ్యో నా జీవిత యొక్క పరిస్థితి ఏమిటి, నేను ఈ విధంగా మరణించవలసినదేనా, అయ్యో నా భార్య బిడ్డల పరిస్థితి ఇంత ఆస్తి ఎంతస్తు ఏమైపోతుంది, తన దిగులుతో కురిగిపోతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేవుడు, మరణమంటే అందరికీ భయమే, మరణమంటే అందరికీ భయమే. ఇతర రాజుగారు పరాక్రమశాలైన రాజుగారు, ఆస్తి అంతస్తు పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్ట అనేకమైన విలువలు కలిగిన వ్యక్తి, నువ్వు మరణిస్తావు అనగానే ఎంత బాధ, ఏడుస్తున్నాడు. దేవస్థానంలో కన్నీరు కారుతూ ఏడుస్తున్నారండి, ఎక్కడ బయట ఆడట్లేదండి. దేవస్థానంలో ప్రార్థన చేస్తున్నాడు, దేవస్థానంలో ప్రార్థన చేస్తుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన కన్నీరుని చూసి ఉన్నారు. నా కుమారుడు హిజ్కియా, ఇదిగో నీవు కన్నీరు కాచుట నేను చూచి ఉన్నాను, నీ గుండెలో ఎంత వేదన ఉందో, ఎందుకు నువ్వు భయపడుతున్నావో, ఎందుకు నువ్వు బాధపడుతున్నావో నేను ఎరుగుతున్నావు, ఎవరికి చెప్పుకోలేక నీవు మింగలే కక్కలేక ఎంత వేదనతో దుఃఖంతో నీవు కృంగిపోతున్నావు, మరణిస్తాను భయపడుతున్నావు, బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు. నా కుమారుడా నువ్వు భయపడవద్దు, నా కుమారుడిని దిగులు పడవద్దు, ఇదిగో నీ పక్షాన నేను స్వస్థపరిచే దేవుడను, నీకు ఆరోగ్యమిచ్చి నీకు నెమ్మదినిచ్చి నీకు సమాధానమిచ్చి నీకు సంపూర్ణమైన ఆశీర్వదించే దేవుడను, నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు భయపడకని ప్రభువారు ఆ వ్యక్తికి ధైర్యమిస్తున్నారండి. రెండోది ఒక వాగ్దానం ఇస్తున్నా, నేను నిన్ను బాగు చేసేదను, ఐ విల్ క్యూర్ యూ, నేను బాగు చేస్తా, నేను నిన్ను పరిశుద్ధపరుస్తా, నీలో ఉన్న అనారోగ్యం తొలగిస్తా, నేనున్నా, నాకు వాళ్ళు భయపడవద్దు, నేను నేను స్వస్థపరిచే దేవుడు, నాకు అసాధ్యమైంది లేదు అని ఆ ప్రభువారు ఆ కరుణమాయుడు ఆ యేసయ్య ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు కన్నీరు కరుస్తున్నావా, నువ్వు దుఃఖపడుతున్నావా, వేదన పడుతున్నావా, వేదన పడవద్దు, నీ పక్షాన నీకు తోడుగా నేను ధైర్యపరచడానికి, నీకు స్వస్థపరచడానికి, నీకు సమాధానానికి, నేను నిలబెట్టడానికి, నేను స్థిరపరచడానికి ఆ యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఈ గ్రామంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉంచబోతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఎందుకంటే దానికి నిదర్శనం నేను దీనస్థితి నుండి వచ్చిన వాడను. దేవుడా, తింటొక ఆహారం లేని కుటుంబం నుండి వచ్చిన వాడను, పేదవారిని. దేవుడా, ఈనాడు దేవుడు నాకు తోడేమండి, నన్ను ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దేవుడా, క్రీస్తునందు ప్రేమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఒకవేళ దుఃఖములోనూ ఏమి చేయలేని నిస్సాయి స్థితిలోనే ఉన్నామేమో, ఆ కరుణమైన ప్రభువారు మీ పక్షంగా కార్యం చేయటకు సిద్ధముగా ఉన్నా, దేవుని సందరుడు మాకరించి ప్రార్థన చేయటకు సిద్ధముగా ఉన్నావా, ఆ కార్యాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా? ప్రభువారు ఇస్యాత్ అంటున్నారు, అయ్యా నేను నిన్ను బాగు చేసేదను. ఎంత మంచి వాగ్దానం, నేను నిన్ను బాగు చేసేదను, నా కుమారుడా నేను నీకు సహాయం చేసేదను, నా కుమారుడా ఆ ఉద్యోగాన్ని నేను ఇప్పిస్తా, ఇదిగో ఆ కార్యాన్ని నేను చేస్తా, ఆ నాయకులతో నేను మాట్లాడతా, నీ గర్భఫలాన్ని నేనిస్తా, నీకు మేలుని నేను చేస్తా, నీకు వివాహాన్ని నేను చేస్తా, నేను నీ పక్షంగా ఉన్నాను, భయపడవద్దు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ఈరోజు నీకు కావాలి అని నువ్వు కోరుకుంటే దినబడలారా, అమ్మా నీ కొరకు మేము ప్రార్థించబోతున్నా, ఎన్నెన్ని మేలుడని చెప్పుకుంటే దీని కూడా సమయం లేదు, కానీ ఎన్నెన్ని కార్యాలు ఎన్నెన్ని మేలుడు ఈనాడు ప్రజలకు ప్రభు అనుగ్రహిస్తున్నారు. ఈనాడు అనేక మంది సాక్ష్యం ఇస్తున్నారు సంఘాలలో. ఒకరు ఈరోజు నువ్వు సాక్ష్యం ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నావా? దేవుస్తులు ఒక నిబంధన చేసుకో, ఒక వాడంబడిక చేసుకో, ఏసయ్యా నాకు ఈ విధమైన మేలు కావాలి ప్రభు, అయ్యా ఈ విధమైన నేను కన్నీటితో కృంగిన్నాను ప్రభు, ఆ కన్నీటి నుండి నన్ను విడిపించిన ప్రభు అని నీవు వేడుకొని కన్నీరు కార్చి ప్రార్థించగలిగితే ఈరోజే నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు, ఈరోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన రోజు, నీ జీవితంలో ఒక సంతోషకరమైన రోజు ఈరోజు, ఈరోజు నువ్వు మర్చిపోకుండా ఉండే రోజు ఈరోజు. అమ్మా మోకరించి ప్రార్థించగలిగితేవా? నువ్వు మోకరించి ప్రార్థన చేద్దాం, అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం, అందరూ మోకరించండి. అమ్మా అమ్మా ప్రభు హస్తం నీ మీదకి వస్తుంది, ఆ ప్రభు యొక్క అభిషేకం మీదకి వస్తుంది. థ్యాంక్ యూ జీ. అందరూ మొక్కరిద్దాం, ప్రార్థన చేయాలి. ఏసయ్య రండి రండి, నువ్వు కూడా మనసులో కేకలైంది, ప్రార్థన చేయి. అయ్యా ఏసయ్య రండి రండి ప్రభు, రండి రా ఏసయ్య, నన్ను దర్శించను ప్రభు, నన్ను దీవించను ప్రభు, అయ్యా నన్ను తాకండి ప్రభు అని ప్రార్థన చేయి.
అయ్యా నా జీవితాన్ని ఆశీర్వదకరంగా మార్చండి ప్రభువని ప్రార్థించాము. యేసయ్యా నీవు నేను మనం ఆరాధించే దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. అల్పులను దేవుడి ద్వారా పెంట కుప్పల నుంచి లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడు అన్న కనపరిచారు ప్రభు. అది అనేక మంది ప్రజలను ఆ ప్రభు దర్శిస్తున్నారు, దీవిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఆశ్రయిస్తున్నారు. ఈ రోజు నిన్ను నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగింది ప్రార్థించారు. అందరూ ప్రార్థించి బలమైన ప్రార్థించి పరిశుద్ధాత్మ అభిషేకం ఇప్పుడు నీ మీద కొమ్మరించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద అమ్మ నీ మనసులో ఏ అలసడి ఆటంకం ఉన్నా ఆ కన్నీరు తుడిచే దేవుడు అస్తమం అగాధాస్తమం చాపి నీ కన్నీరు తుడిచి వేసి నీకు సమాధానం ఇస్తున్నారు, నీకు నెమ్మదిని ఇస్తున్నారు, నీకు ఆరోగ్యం ఇస్తున్నారు, నీ జీవితం ఒక పద్ధతి కార్యాన్ని జరిగి నేను స్వస్థపరిచే నేను బాగు చేసే దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానమును సేవలో ముందుకు వెళ్ళకపోతే సేవ నేను తోడే నడిపించు మకరించు 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 మా అందరూ మీరు కూడా మీరు అందరూ మకరించు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కృపాసక్తి సంపూర్ణ మాట కృపగల మాత్రం మీ పాద సన్నిధానముని కూడిన ప్రతి ఒక్కొక్కరిని ఈ ప్రత్యేక సమయం ముందు మీరు దర్శించమని ప్రార్థన వారి కన్నీటిని తుడిచి ఈరోజు వారి చిత్ర ఒక ఉన్నతమైన రోజుగా మీ ఆశీర్వాదాలు మీ అభిషేకమును ఏ విధమైన శరీర బలహీనత ఉన్నాను ఇప్పుడే స్వస్థత కలుగును గాక, ఇప్పుడే సమాధానం కలుగును గాక. నా కుమారుడు భయపడుకో, నా కుమార్తె నీకు దిగులు పడుకో, ఇదిగో నేను బాగు చేసే దేవుడు, నేను ఆదరించి ఆశీర్వదించే దేవుడను, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకని వాగ్దానం మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్ఠమైన నామమున ప్రార్థన చేసి అడిగి ఆమేన్ అందరు చెప్పండి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్తుల ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మా కొరకు ప్రార్థించండి. దేవుడు మా పరిచర్య కొరకు ప్రార్థించండి. అనేకమైన సువార్త లేని ప్రాంతాలలో ఈ సత్య సువార్తను ప్రకటిస్తున్నాం. వారి కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే మీరు ఈ పరిచర్య ఈ టీవీ ప్రోగ్రాం కొరకు సహకరించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ ప్రోగ్రాం ఆవి చేద్దాం అనుకుంటున్నా. అయితే కొద్దిమంది బిడ్డలు మాత్రం అయ్యగారు మేము సహకరిస్తాం, మీరు వాక్యం చెప్పండి అన్నారు. ఇంకా దేవుని బిడ్డలారా మీరు ఎవరికైనా ప్రేరేపణ కలిగితే ఈ ప్రోగ్రాం ఆగకుండా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే అమ్మా మీకు గనక అలాంటి దైవికమైన ఆలోచన కలిగి ఉంటే, ఎందుకంటే దాదాపు 500,000 మంది పైన దేవుని బిడ్డలు ఈ వాక్యాన్ని విని బలపడుతూ ప్రోత్సహించబడుతున్నారు. అనేక మందికి కొత్త వారు కూడా ఈ వాక్యం చేరుతుంది. మీరు దైవికంగా ఆధ్యాత్మికంగా ఒక మంచి ఆలోచనతో ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మీరు సహకరించిన దేవుడు మీకు ఎంత ప్రేరేపణ కలగజేస్తారో అంతే. బలంతం ఏమీ లేదు, దేవుడు మీకు కలగజేసిన ఆ ప్రేరేపణ బట్టి మాకు సహకరించండి. దీని బట్టి ఇంకా మీరు ప్రేరేపణ కలిగి సహకరించిన ఆశ కలిగిన వారు మాకు ఫోన్ చేయండి. అమ్మ మేము మీతో మాట్లాడి మీకు ఒక ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని దీవెనలు ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి, ఈ బిడ్డలందరికీ, సర్వలోక ప్రజలందరికీ దేవుని కృప సదాకాలము తోడుగా నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్తులారా ప్రభునామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్తులారా.